రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ నియోజకవర్గం కోనారావుపేట మండల కేంద్రంలోని కొండ చెరువును కరీంనగర్ త్రీ టౌన్ సీఐ విజ్ఞానరావు సందర్శించారు. ఈ సందర్భంగా కరీంనగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేసిన విజ్ఞానరావు తన స్వగ్రామమైన కోనారావుపేట మండల కేంద్రానికి రావడంతో పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో తన చిన్ననాటి మిత్రులతో కలిసి కొండ చెరువుల్లో సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నిండిన కొండ చెరువును చూసి ఆనందం వ్యక్తం చేశారు. చిన్నతనంలో బాల్యమిత్రులతో చెరువులో ఆడుకున్న ఆటలను గుర్తు చేసుకుని సంబరపడ్డారు. కొండ చెరువు పూర్తిగా నిండడంతో స్థానిక రైతులు వేసిన పంటలు చేతికి వచ్చి సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. మరి నీటితోని ప్రతి చెరువు నిండుతుంది. మరి అందరు రైతులు సుఖసంతలతో మంచి వ్యవసాయం చేసుకుని మంచిగా ఉంటారని కోరుతున్నాను. నర్సరీ మాట్లాడు. చాలా సంతోషం. కొండ చెరువు నిండిన సందర్భంగా మిత్రుడు, గ్రామస్తుడు, గ్రామ వాస్తవ్యుడు సంతోషపడే ప్రజలున్నారు కాబట్టి ఆ సంతోషాన్ని పంచుకోవడానికి కొరకు అందరం ఇక్కడికి వచ్చి అలా షేర్ చేసుకుంటున్నాం. చాలా సంతోషం. ఇది ఎప్పటికీ ఇలాగే కలకలలాడాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు కోనరావుపేట గ్రామంలో మేము మామూలుగా అఖిలపక్షంగా అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా సమిష్టిగా మాకున్నటువంటి ఒక గొప్ప చెరువు అంటే జీవన ఆధారం ఇచ్చేది మా దగ్గర కొండ చెరువుల నీళ్ళు వచ్చినాయంటే మా కుండల భూవున్నంత సంతోషంతో ఉన్నటువంటి మా చెరువు నిజంగానే చెరువు నిండుకుండలాగా మారి ఈరోజు మత్తడి దుంకుతుంటా ఉంటే మా ఆనందాన్ని ఏ విధంగా చెప్పుకోవాలని అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. అటువంటి సందర్భంలో మా గ్రామస్తుడు, నా క్లాస్మేటు, మేము చిన్ననాటి మిత్రులము ఆ రోజు కూడా ఒక స్పీచ్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ సమకూర్చినటువంటి మా మిత్రుడు, మా స్నేహభిలాషి, ఈ గ్రామము గ్రామం యొక్క మంచి అవకాశాలు కోరుకున్నటువంటి వ్యక్తి మా సిఐ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఎక్కడ ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా నా గ్రామము నా ప్రాంతము అని పోరాటంతో ఉండి నా గ్రామం కూడా అభివృద్ధి చెందాలనుకున్నటువంటి వారికి వారు కూడా ఆరు ఆరోగ్యాలతోటి మాకు ఎల్లవేళ ప్రతి విషయంలో మాకు సపోర్టుగా ఉండి మాకు ప్రోత్సహిస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా గ్రామ పెద్ద ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. నేను పుట్టి పెరిగిన గ్రామమైన నాకు ఉపాధి కల్పించిన ఈ యొక్క గడ్డ ఎల్లవేళ మర్చిపోని ఈ గడ్డ పోరాటాలకు గురుడు బిడ్డ. ఎన్నో పోరాటాలను ఎదుర్కొన్న సమయంలో నేను ప్రత్యక్షం చూసినప్పటికీ సరే నాకు వచ్చినటువంటి అవకాశాలను వేరే రకంగా డైవర్ట్ చేసుకుంటూ నేను నా వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్లో సెటిల్ అయినప్పటికీ ఈ గడ్డను మర్చిపోలేని ఈ సందర్భంగా నా కోనరావుపేట రైతాంగ ప్రజలు, నా కోనరావుపేట దయామయులైన ప్రజలు నన్ను ఎప్పుడూ ఆదరాభిమానులతో అభిమానిస్తూ దీవిస్తూ వాళ్ళ యొక్క దీవెనలు మీరు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అంతేకాకుండా నేను ఆ యొక్క దీవెనలను అభిమానాన్ని చంపుకోలేక నేను దాటిని మర్చిపోలేని చిన్న విధంగా వాళ్ళు పోరాడుతుంటారు. అవన్నీ మనం సానుకూలంగా మనం తీసుకుంటూ మనం ముందుకు నడిచి ఈ గ్రామం యొక్క అభివృద్ధి, ఈ గ్రామ ప్రజల యొక్క డెవలప్మెంటు, ఈ గ్రామ ప్రజల యొక్క నాలెడ్జ్ని, వాళ్ళ యొక్క ఉన్నటువంటి అభివృద్ధి పంటల్లో కృషి చేస్తున్న అందరికీ ఇవాళ ముఖ్యంగా ఈ కొండ చెరువు దగ్గరికి వచ్చి నా బాల్యమిత్రులు తిరుపతి అయితేనేమి నారాయణ సత్య అంటే అందరి మిత్రులే, అందులో కొంచెం క్లాస్మేట్స్ అనేది వీళ్ళందరూ అశోక్, సత్యము, శంకరు, చిన్ననాటిగా మా ప్రభుత్వ పాఠశాల చదువుకున్న సంఘటనలు కొన్ని వచ్చినప్పటికీ మాట్లాడుకోవడానికి ఎన్నోసారి అవకాశం మాట్లాడుకున్నాం. ఈ అవకాశాన్ని ఈ గ్రామ ప్రజలు కల్పించడే, నేను కల్పించేది ఏం లేదు, అదంతా ఏదో అంటారు కానీ నేనే తాగిపిస్తామో తినిపిస్తామో లేకుండా రాపో అంటే అనుకోవద్దు. నేను మీ మిత్రుడిని, మీ గ్రామస్తుని నన్ను మిత్రునిగా చూడాలి, గ్రామస్తునిగా చూడాలి, వేరే రకంగా ఎక్కడ చూడాలి. మీరు ఇంత మంచి సలహా సహకారం అందిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ రైతాంగానికి, గ్రామ యువతకు, నా చిన్ననాటి మిత్రులకు, ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను.